Shuklambaradharam Vishnum Sesivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vighnopashantaye Dhyaye Hrutpadvamadhye Sukakulapatitam Sramnatim Syamagatrim Nyastaika Grimsaroje Sesisekaladharam Vallakim Vadayantim Kalhara Baddhamalam Vilulita Chulikam Raktavastran Trinetram Matangim Bhushitangim Madhumada Vivasham Chitrakodbhasifalam Shri Mahaganathipatir Maha Shri Mahatripurasundariyer Maha Shri Gurubhyon Maha Ippati Varaku గతంలో మనకి 30 ఎపిసోడ్లు మనం రామాయణ వైశిష్ట్యం గురించి శ్రీమద్ రామాయణ వైశిష్ట్యం గురించి మనం అనేక విషయాల గురించి తెలుసుకున్నాం అయితే ఈ అనేక విషయాలు తెలిసినటువంటి వాటిలో ప్రత్యేకంగా దాంట్లో ఉండేటటువంటి మర్మాలు ఏమిటి అనేటటువంటి దాని గురించి కొంచెం క్లుప్తంగా ఈ రోజున వాటిని గురించి మనం సమన్వయ ధోరణిలో కనుక తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత మిగిలినటువంటి విషయాలకు మనం వెళ్ళడానికి కావాల్సినటువంటి సమయం వీలు అన్నీ చిక్కుతాయి అందువలన ఇత పూర్వం జరిగినటువంటి వాటిలో మనం క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను అందులో ఏమిటంటే ప్రత్యేకించి రామాయణాన్ని వ్రాసినది ఎవరు అనేటటువంటి దాని గురించి ఆ వాల్మీకి యొక్క వృత్తాంతం అంతా అగ్నిశర్మ అనేటటువంటి వాడు భిల్ల యువతిని వివాహమాడి భిల్లులతో కలిసిపోయి ఎలాగైతే తన ధర్మాల్ని అంటే తన బ్రాహ్మణ ధర్మాలకి విదూరుడై పూర్తిగా భిల్ల సంప్రదాయంలోకి వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళీ తిరుగా మత్తు సప్తర్షుల యొక్క అనుగ్రహం చేత అత్రియాది మహర్షుల యొక్క అనుగ్రహం చేత మళ్ళీ ఎలాగ వాల్మీకిగా మారాడు అన్న విషయాన్ని మనం సవిస్తరంగా చర్చించుకున్నాం అలాగే ఈ విషయాలు వచ్చినప్పుడు అవాంతర విషయాలు కొన్ని కొన్ని విషయాలలో కూడా శ్రీ శంకరాచార్యుల వారు మనకి చెప్పినటువంటిది వివేక చూడామణిలో మనకి ప్రవచించినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అదే జంతూనాం నరజన్మ దుర్లభం అతపూస్వం తతో విప్రత ఇత్యాది విషయాలన్నింటి గురించి కూడా మన సమగ్రమైనటువంటి స్వరూపంలో దాన్ని మనం తెలుసుకోవడం సంభవించింది ఆ తర్వాత శ్రీమద్ రామాయణ వైశిష్ట్యం గురించి మనం మాట్లాడుకుంటూ వాటిని గురించి మనం తెలుసుకోవాలనేటువంటి అభిలాషతోటి అవి ఎక్కడెక్కడ ఏ ఏ పురాణాల్లో వాటిని గురించి అది నిక్షిప్తమై ఉంది అని సంక్షిప్తంగా తెలుసుకోవడం జరిగింది అందులో ప్రత్యేకించి స్కాంద పురాణంలో కొన్ని ఉదంతాలు ఏవైతే ఉన్నాయో కొన్ని చరిత్రలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా మనం సమగ్రమైనటువంటి స్వరూపంలో తెలుసుకున్నాం అయితే వాటిలో ఉండేటువంటి మర్మాలు ఏమిటి అనేటువంటి దాని గురించి ఇవాళ కొంచెం ప్రస్తావనాత్మకంగా దాన్ని తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే కథారూపంలోంచి మనం తెలుసుకోవడం ఒకటి ఆ కథావస్తువులోంచి అంటే నిక్షిప్తమై ఉన్నటువంటి మణుల్లాగా ప్రకాశించేటటువంటి ఆ మర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి యొక్క తారతమ్యాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందులో బ్రహ్మ మానసపుత్రులైనటువంటి సనక సనందన సనత్కుమార సనాతనులు లేదా సనత్ సుజాతులు అని చెప్పబడేటటువంటి ఈ నలుగురు కూడా వాళ్ళు ఎప్పుడు నిత్య యౌవనులు నిత్య బాలురు వాళ్ళు వాళ్ళ బాల్యావస్థ నుంచి బయటికి వచ్చేటటువంటి స్థితి లేదు అంటే శరీరధర్మం ఎప్పుడు కూడా పెరిగే స్థితి లేదు అలాగే ఉంటుంది కానీ వాళ్ళ మనస్సు ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి వైరాగ్యంతో ఉంటుంది అన్న విషయాన్ని మనం సమగ్రంగా అర్థం చేసుకున్నాం ఎందుకంటే వాళ్ళందరికీ కూడా విషయవాంఛలు కానీ ప్రాపంచిక విషయాల మీద కానీ ప్రాపంచిక ధర్మాల మీద కానీ ధ్యానం అయితే లేదు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు మంగళకరుడు అందరికీ కూడా మానవ కళ్యాణం సమస్త జీవ కళ్యాణం జరగాలి సమస్త జీవజాలం అంతా కూడా
సుభిక్షంగా ఉండాలి, సమస్త లోకాలు కూడా ఏ రకమైనటువంటి ఈతి బాధలకి గురి కాకూడదు అనేటటువంటి ఒకే ఒక్క విషయం మీద వాళ్ళు నిరంతరం ఆ శ్రీహరిని అవ్యయుడైనటువంటి ఈ సమస్త లోకాలకి అధిపతి అయినటువంటి సమస్త లోకాలకి కూడా జీవాధారుడైనటువంటి ఆ మహానుభావుడైనటువంటి శ్రీహరిని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు. అలాంటి ధ్యానంలోనే కాకపోతే వాళ్ళ సంచారంలో వాళ్ళ మనస్సంకల్పం చేత ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగేటటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది వారి దగ్గర ఉంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే యోగులైనటువంటి వాళ్ళకి యోగశాస్త్ర ప్రకారం కూడా మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే యోగులైనటువంటి వారికి శరీర ధర్మం శాశ్వతంగానే ఉంటుంది, ఆ శరీరము జరామరణాలు లేకుండా ఉంటుంది, దానికి ముసలితనం రాదు, ఎప్పుడు నిత్య యవనమైనటువంటి స్థితి మాత్రమే ఉంటుంది. అటువంటి స్థితిని యోగశాస్త్రంలో దాని గురించి ఎలా సాధించవచ్చు అనే దానికి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అవస్థాంగం అని అష్టాంగ మార్గం ద్వారా దాన్ని సాధించవచ్చని చెప్పారు. అది కూడా మనం చర్చించుకున్నాం ఇంతకుముందు. కాబట్టి ఈ బాలయోగులు వీరు నిరంతరం బాలురే వాళ్ళు, ఎన్ని కోట్ల సంవత్సరాలైన బాలురుగానే ఉంటారు. ఆ శరీరంలో పెరగడం అనేటటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది జరగదు. అలాగే ఆ విధానంగానే ఉన్న ఈ సనక సనందనాథుల విషయం గురించి అలా ఉంది అంటే ఈ యోగశాస్త్ర విషయం అనేటటువంటిది అప్పట్లో ఆ కాలంలో విరివిగా సాధనలో ఉండేదైన విషయం. అంటే ఋషులు, మునులు, శ్రేష్ఠులైనటువంటి వారు, తపస్సంపన్నులు వీరందరూ కూడా ఆ రకమైన విధి విధానంలో దాన్ని సాధించారన్న విషయం మనకి తేటతల్లమవుతుంది. అది ఒకటి. తర్వాత రెండవది, వారి సంకల్ప ప్రకారం వారు సత్యలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సత్యలోకంలో వ్యవహారం చేస్తూ అక్కడ వారి యొక్క తపస్సును సాగిస్తున్న సందర్భంలో సీత అనేటటువంటి ఒక నది, అంటే కేవలం మన భూమండలం మీద మాత్రమే నదులు కాదు, అనేక రకాల గోళాల్లో కూడా నదులు, నదీ నదాలు, పర్వతాలు, ఉగెరాలు ఇవన్నీ ఉన్నాయన్న విషయం మనకి ద్యోతకమవుతుంది. అంటే అప్పటి ఋషులకు, అప్పుడుండేటటువంటి జనావళికి, అప్పుడుండేటి శాస్త్రజ్ఞులకి, అప్పుడుండేటటువంటి మహాపండితులకి ఈ విషయాలన్నీ కూడా సవిస్తరంగా తెలుసును అన్న విషయం మనకి అర్థమవుతుంది.